అబ్బా ఏంటి ఒక్క ఎవడరా ఫ్యాన్ ఆపింది స్విచ్కి ఎవడ టేప్ వేసింది రవి ఏంట్రా స్విచ్కి టేప్ వేసావంట్రా స్విచ్ పాడైపోయిందా పాడవకూడదనే వేసానరా అంటే ఈ లాక్డౌన్ కాదు కానీ పగలనక రాత్రనక పాపం చుట్టూ తిరుగుతూనే ఉందిరా కొద్దిగా రెస్ట్ ఇద్దాం రెండు రోజులు ఈ రూమ్లో ఫ్యాన్ వేయడానికే లేదు రే 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 బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చింది నేను తిరిగిన నాకు రెస్ట్ ఉండాలి కానీ ఫ్యాన్కి రెస్ట్ ఎందుకురా నువ్వు ఒక గంట బయట తిరిగి ఏం తలిసిపోతే గంట గ్యాప్ లేకుండా అది తిరుగుతూనే ఉంది అదేం తలిసిపోవాలరా ఫ్యాన్ అలసిపోవడం ఏంట్రా నువ్వు ఒక్కసారి ఊహించుకో నువ్వు నిద్రలో డీప్ స్లీప్లో ఉన్నప్పుడు తిరుగుతూ ఉన్న ఈ ఫ్యాను ఒక్కసారిగా ఆగి నీ మీద పడిందనుకో ఎలా ఉంటుందా అమ్మో సర్లే కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నీకు కావాలంటే హాల్లో ఫ్యాన్ వేసుకుని సోఫా మీద పడుకో సోఫా మీద పడుకున్నప్పుడు జాగ్రత్త రోయ్ వెయిట్ అంతా ఒక పక్కే పెట్టమాక స్ప్రింగులు లూజ్ అయిపోతాయి ఏంటో వీడు మెల్లగారా ఇంట్లో వస్తువుల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ బాధేస్తుందిరా అర్థం చేసుకోండి ఏమైందిరా ల్యాప్టాప్ లో ఆడుకో తప్పు లేదు ల్యాప్టాప్ తో ఆడుకోవద్దు అర్థమైందా నేనేం చేసినారా అది ల్యాప్టాప్ కీబోర్డ్ రా అదేదో రెహమాన్ కీబోర్డ్ వాయించినట్టు వాయిస్తావేంటి అయినా నువ్వు ఇక్కడ ఫాస్ట్ గా నొక్కితే అక్కడ కార్లు ఏమైనా స్పీడ్ గా వెళ్ళిపోతాయరా అది గేమ్ లో ఇన్వాల్వ్ అయిపోయాను రా నువ్వు గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యావు అనుకో నేను క్రైమ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది సారీ రా జాగ్రత్తగా ఆడుకో A few moments later. Hey, hey, back side. Yenakamala. Hey, hey. Here one. Hey, hey. Nallaga. Hey, hey, hey. Yenakamala. Back side. Hey, hey. Washing machine lo battle eddam. Oh, already vesada. Battle ni ikkade unte ide mesadu. Rei, washing machine lo em esavu? ఆ ఏమేలేదు జస్ట్ వాటర్ సర్ఫే జస్ట్ వాటర్ సర్ఫే ఏంట్రా వాషింగ్ మిషన్ ని వాష్ చేయడానికి వాషింగ్ మిషన్ ని వాష్ చేయడం ఏంట్రా రే ఆ వాషింగ్ మిషన్ మన కర్చీఫుల్ నుంచి కర్టన్ వరకు అన్ని ఉతుకుతుందిరా కానీ దాన్ని ఎవరు ఉతుకుతారో చెప్పు అందుకే కొంచెం లోపల సర్ఫ్ వాటర్ వేసి క్లీన్ చేస్తున్నా నువ్వు తప్పుకుంటే వాషింగ్ మిషన్ బయట కూడా క్లీన్ చేస్తా కుచ్చి వాషింగ్ మిషన్లు ఈ రోజు మనం లాళ్ళ పోచుకుందాం చలేనా నీట్గా తుడవాలి ఇలా అది ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు చూద్దాం ఏంటిడు బండి ట్రబుల్ ఇచ్చినట్టుంది ఒకసారి వెళ్ళి చూద్దాం ఎరా బండి ఏమైనా ప్రాబ్లమా ఇటు చూద్దాం బండికి ఏం ప్రాబ్లము మరేంటి ఇలా చేస్తున్నావు ఈ లాక్డౌన్ వల్ల బండికి అసలు మూమెంటే లేకుండా పోతుందిరా అందుకే రోజు 10 నిమిషాలు ఇలా స్టార్ట్ చేసి ఆఫ్ చేస్తున్నా ఏం మాట్లాడుతున్నారా రే ఈ లాక్డౌన్ వల్ల చూసావా అసలు మనం ఎలా తయారేమో టెర్రస్ మీదకి పైనుంచి కింద దాకా 2 రౌండ్లు వేస్తేనే ఆయాసం వచ్చేస్తుంది నా బుజ్జి బైక్ ఈ లాక్డౌన్ అయ్యాక మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ బండి స్టార్ట్ అవ్వలేదనుకో ఇంకేమైనా ఉందా అసలే దీని ఈఎంఐ కూడా పూర్తిగా కట్టలేదురా సరే రే ఇప్పుడు ఎక్కడికి కార్ స్టార్ట్ చేయడానికి ఏముంది రే అన్నయ్య ఏంట్రా ఈ మోడల్ చూసావా ఎంత అందంగా ఉందో పా నువ్వు చెప్పింది కరెక్టేరా హ్యాండ్ బ్యాగ్ అద్దరిపోయింది కొత్త మోడల్ అనుకుంటా మీ వదినకు కూడా ఒకటి కొనియాలి నేను అనింది హ్యాండ్ బ్యాగ్ మోడల్ కాదు దాన్ని పట్టుకున్న మోడల్ ఓ పర్లేదురా ఆ మోడల్ కూడా బాగానే ఉంది ఆ యాడ్ వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ని ఎండోస్ చేయడానికి మోడల్ని పెడితే వీడికి మాత్రం మోడల్ని ఎండోస్ చేయడానికి హ్యాండ్ బ్యాగ్ని పెట్టినట్టుంది రే పుచ్చకాయకి అంత చిన్న కత్తి ఏం సరిపోద్ది తీసుకో రే ఎప్పుడు ఏది కొయ్యాలన్నా ఆ కత్తే వాడతారు మిగతా కత్తుల కన్నీ పదును పోవా చెప్పు ముందు నీ బుర్రకి పదును అవసరంరా అన్ని కత్తులు కత్తిలా తయారవ్వాలంటే మనం అన్ని కత్తులు సమానంగా వాడాలి చూడు ఆ పీలర్ వాడి చాలా రోజులైంది అది తుప్పు పట్టే లోపల యాపిల్స్ తొక్క తీసే పో
అయ్యో జారిపోయిందే, పగిలిపోయిందా? సారీరా, కప్పు పగిలిపోయిందిరా. పగిలిపోయింది కప్పే కాదురా. ఒక నిమిషం ఆరా, ఎత్తిపడేస్తా. ఆగు, ఎత్తిపడేస్తావా? ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపడేయడానికే లేదు. విరిగిన కప్ప ఏం చేస్తావురా? చిరిగిపోయిందని 2000 రూపాయల నోట్ పడేస్తావా? లేదా అతికించి ఎలా చెల్లించాలో ఆలోచిస్తావా? అర్థం కాలేదురా. చూడు, ప్రతిదానికి లైఫ్ ఉంటుంది. ఈ కప్పు కూడా ఉంది. ఉంది కాదు, ఉండేది. ఇప్పుడు నేను పడేసా కదా, దీని లైఫ్ అయిపోయింది. పిచ్చోడా, మనకంటే లైఫ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు పోవాల్సిందే. కానీ వస్తువులకి ఫస్ట్ నుంచే ఉండదు కాబట్టి లైఫ్ పోవడానికి ఛాన్సే ఉండదు. మళ్ళీ అర్థం కాలేదురా. విరిగిపోయిన ఈ కప్పులో టీ ఎలాగో తాగలేము, కానీ దాన్ని అతికిచ్చి లోపల ఒక ప్లాస్టిక్ పువ్వు పెట్టి షోకేస్లో పెట్టచ్చు. అంటే ఆ షోకేస్లో ఉన్నవన్నీ? యస్, ఇంతకు ముందు మన ఇంట్లో పడిపోయినా పాడైపోయిన వస్తువులు అవి. అవును, నువ్వు వేసుకున్న షర్ట్ ఎక్కడదరా? ఎక్కడిది? నాకు టైట్ అయిపోతే నీకు ఇచ్చింది. అంటే నువ్వు పండక్కిచ్చే బట్టలన్నీ? యస్, ఇంతకు ముందు నేను పండక్కి తెచ్చుకున్న బట్టలన్నీ టైట్ అయిపోయిందని, దాని లైఫ్ అయిపోయిందని నేను పడేసుంటే ఇప్పుడు నీ ఒంటి మీద బనీన్ మాత్రం ఉండేది. అస్సలు నాకు తెలియను కూడా తెలియలేదు కదరా రే. ఎలా తెలుస్తుంది? మెయింటెనెన్స్ అలా ఉండేది. నీకులాగా పగిలిపోతే పారేయడాలు, విరిగిపోతే విసిరేయడాలు ఉండవు. ఇంకోటి చెప్దాం రే, కోహినూరును కూడా వస్తువులా చూసుంటే క్వీన్ ఎలిజబెత్ కిరీటానికి కూడా విలువ ఉండదు. వజ్రంలా చూశారు కాబట్టి దానికంత విలువ. అమ్మని మళ్ళీ ఆగాడు. రే, ఇంకొకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచం మనుషులది, వస్తువులే వచ్చిపోతుంటాయి అంటుంటారు, కానీ నిజానికి ప్రపంచం వస్తువులదే, మనుషులే వచ్చిపోతూ ఉంటాం. ఇంకోటి చెప్తాను. నీ అప్ప అర్థమైంది? ఎలా? రే, కొంచెం సౌండ్ పెంచు. ఆపు, ఏంటది? నువ్వే కదరా సౌండ్ పెంచమన్నం. దానికి ముందు కొద్దిగా అని కూడా అన్నాను, ఫుల్గా సౌండ్ పెడితే పోతుంది. ఏం లేదురా, నాకు అలవాటే, నా చెవులు బాగా స్ట్రాంగ్. నేను చెప్పింది నీ చెవులు కాదు, స్పీకర్ పోయిందనుకో, ఈ టైంలో రిపేర్ చేయడానికి కూడా ఎవరు రారు. అరే ఏంట్రా నువ్వు, నీకు మనుషుల కన్నా వస్తువులు ఎక్కువైపోయినారా? చూసావా, నువ్వు అరిచి అరిచి నీకు కూడా దగ్గొస్తుంది, స్పీకర్లు కూడా అంతేరా. రే మెంటల్, నేను మనిషిని, నాలో ప్రాణం ఉంటుంది, అది వస్తువురా, జీవం లేదు దానికి. వాటికి ప్రాణం లేకపోతే మనకుందిగా, వాటిని ప్రాణానికి ప్రాణంగా చూసుకోలేమా? రే, మన కోసం వస్తువులు ఉన్నాయి, కానీ వస్తువుల కోసం మనం లేవు. ఏం కాదురా, రాయి రాయి రాస్తేనే నిప్పొచ్చేదంట, కానీ ఇప్పుడు లైటర్ని స్టవ్ దగ్గర ఆనిస్తే చాలు, కాలినడకన ఊర్లు దాటేసరికి సగం జీవితం సరిపోదంట. కానీ ఇప్పుడు క్లచ్ వదిలి యాక్సిలరేటర్ తిప్పితే చాలు. ఒకప్పుడు బట్టల్ని రుద్ది రుద్ది బండకేసి కొట్టి కొట్టి పిండి ఆరేసేవారు, కానీ ఇప్పుడు లోపలేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు, బట్టలు తీసి ఆరేయడమే. చూస్తూ ఉండు, అతి త్వరలో బట్టలు ఆరేయడానికి కూడా ఒక మిషన్ వస్తుంది. ఇలా చెప్పుల దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఉన్న టైం సరిపోదు. చివరికి ఆ టైంని చూసుకోవడానికి కూడా ఒక వస్తువు కావాలి. అదిరా వస్తువు అంటే, మనం వేసుకునే బట్టలు, ఫ్రిడ్జ్లో పెట్టే బాటిళ్ళు, ఏసీ, ఫోన్లు, బుక్కులు, ఇలా మన ప్రపంచంలో మనం మనుషుల కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసేది వస్తువులతోనేరా. అలాంటి వస్తువుల్ని ప్రేమించడంలో తప్పేంటి? మనం మన పిల్లల్ని పూల్లో పెట్టుకొని చూసుకుంటాం, లేదా పెంచుకోవడానికి ఒక్క పిల్లి ఉంటే దాన్ని సుకుమారంగా చూసుకుంటాం. కానీ మన బైక్ని టైంకి తుడుచుకోము, మన ల్యాప్టాప్ని సర్వీస్ కీము, ఏ అవన్నీ కదల్లేవనేగా, ఏ అవన్నీ మాట్లాడలేవనేగా. అబ్బా, మనకిన్ని చేస్తున్న వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోవడం తప్ప టిష్యూ పేపర్లా తీసి పడేస్తామా? ఆ టిష్యూ పేపర్ కూడా ఒక వస్తువేరా. ఒక్కటి గుర్తుపెట్టుకోరా, మనం ఏడుస్తున్నప్పుడు మన కళ్ళని ఒక మనిషి వచ్చి తుడుస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మన దగ్గర ఖర్చీఫ్ ఉండిందనుకో, మనమే తుడుచుకోవచ్చు. నేను చెప్పింది నీకు నొప్పిస్తే నన్ను క్షమించు, కానీ కరెక్ట్ అనిపిస్తే సౌండ్ తగ్గించు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. రే, ఏమైందిరా? అంటే డస్ట్ ఉంటేను. అబ్బా, అద్దిరా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ రా, ఎప్పుడు అద్దంలో నన్ను నేను చూసుకొని మురిసిపోయేవాడిని, కానీ అద్దాన్ని కూడా చూసుకోవాలని నీ వల్లే తెలిసిందిరా. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రా. సర్రా, పద, టీవీ చూడడానికి టైం అయింది. టీవీలో ఏం చూద్దాంరా? టీవీలో చూడడం కాదురా, టీవీనే చూద్దాం. స్క్రాచ్లు ఉన్నాయా, మరకలే ఉండబడ్డాయా, దాన్ని చూడడానికి. పాపాపా, సూపర్ రా, పద చూద్దాం. సరే సరే, పద పద. చూసారు కదండి, నాలాగే వస్తువులు ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. బాబోయ్, ఈ పిల్లలు ఏంటి ఇంత అలర్ చేస్తున్నారు, ఎంబారసింగ్ అసలు. చిన్నప్పుడు నువ్వు చేయలేదా అలరే?
ఆయన పిల్లన్నాక అలరేసేస్తారు. ఈ మాత్రం దానికో సిరాకు పడిపోవలసిన అవసరం ఏం లేదు. వామ్మో, నా వల్ల కాదు ఈ పిల్లలు గోలంతా. రేపు పొద్దున మనకు పిల్లలు పడితే ఏం చేస్తా? హే, డీకే సెంటర్స్ చాలా ఉన్నాయి బయట, వాటిలో వేస్తే వాళ్ళే హ్యాపీగా చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారా? వాళ్ళు చూసుకుంటారంటే మనం ఎందుకు కన్నా?